ఇంకా కిచెన్ లోకి ఫస్ట్ చాయ్ పెట్టండి ఫ్రెండ్స్. మా ఆయన నా కోసం కస్టమర్ తన్నారు అన్నమాట. ఉల్లిపాయలు కట్ ఉంది కర్రీ. किचन फस्ट चाय चाय बाग मरकन तरह तागे चक्कर फ्रेश टिफिन रेडी सो इधी प्रोसेस फुल डे व्लॉग शूट मैक्सिमम ट्राई चेस्तानु स्किप कंपलसरी चेसेयंडि. सो टाइम अयिते 9 अयिंदि फ्रेंड्स. इंका नेनैते अट्ले वस्तानु मा आयन अयिते मस्ता बोतुन्नारु मोहानिकि एटदि ए ब्रश चेयकोंडि बेस्कट्लु तिंडं मेमे अदिगो अट्टेस्तानु तिनियोच्चु कदा इगोंडि चटनी चटनी अट्ठनी फस्ट नोर कड़क ब्रश ब्रश ओके डाडी चूसारा फ्रेंड्स. आये ना कष्ट उल्लिपायलु कट गीत नीत गीत कुर्ची अभी अट तिपे मल्ल पन आगद मध्य मैटर अंत इन चिकेन क्री अरे चिकेन चिकेन वंट अंदर दिन उल्लिपाय कटो. सो इंका आयन फ्रेश फ्रेंड्स. इकड़ते आयन चेतना चिकेन क्री को आईल बेलते चिकेन क्री टेस्ट अब अब बोलन ब्रउन कलर कड़ी चिकेन कड़ी सैडकना पसुप गड्डू पेस्ट कड़ता नैन स्मेल रहा उंटी टिफिन नीन तीन इंका आयन वेलिपर फ्रेंड्स ड्यूटी की कट टाइम 10 अ ఎక్కడైతే నేను చార్ తాలిం పెడుతున్నా పక్కన కర్రీ వండిస్తున్నా. ఇగోండి రసంకి పెట్టా. ఎక్కడైతే ఇప్పుడే చికెన్ వేసినా అందులో వాటర్ వస్తుంది. ఇంకా ఉప్పు కారాలు అన్ని చూసుకొని వేయాలి. సో ఇప్పుడే హార్లిక్స్ అయితే కలుపుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు తాగేస్తున్నానంట. టైం అన్నమాట 11 అవుతుంది. ఇప్పుడైతే తాజీ పడుకుంటూ పోడమే రెస్ట్ తీసుకోవడం ఇంకేం పని లేదు. ఒక వీడియో ఎడిటింగ్ ఉంది వ్లాగ్ అప్లోడ్ చేసి పడుకుంటూ పోడమే. గీతమ్మని కూడా పడుకోబెట్టేస్తాను ఆర్లీస్ తాగించి. తర్వాత ఒక్క రైస్ పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే కర్రీ అయిపోయింది చారు అయిపోయింది అన్ని అయిపోయాయి అనమాట. టైం అయితే 2 అయింది ఫ్రెండ్స్. మా ఆయన ఇప్పుడు లంచ్ చేస్తుంటాడు అనమాట. నేను ఇందాక తినేసాను ఆకలేసింది అని చెప్పేసి అతనికి ఇప్పుడు పెట్టాను. నాని కర్రీ అలా ఉంది చికెన్ కర్రీ ఉంది కర్రీ బాగుందండి. గీతమ్మకి తినిపించి పడుకోబెట్టాలి. నేను కూడా పడుకుని పోవాలి. ఏదో ఒక కొరియర్ వస్తే మాత్రం గించుకుంటుందన్నమాట గీతమ్మ. ఇప్పుడే చింపియాలి ఏదేంటుందో చూసియాలి అని చెప్పేసి. టైం అయితే 5:20 అవుతుంది ఫ్రెండ్స్. నాకైతే 5కే తెలివి వచ్చేసింది అన్నమాట. నిద్ర పట్టలేదు. ఇంకెందుకని లెగిసిపోయాను. లెగిసిపోయి బట్టలు గట్టా అవతలివి ఎండినవి తీసుకొచ్చేసుకున్నాను. ఇదిగోండి ఇవన్నీ మడత పెట్టాలి. ఇల్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అసలు గీతం ఇందాక చేసిందనమాట రచ్చల్ల. ఇవన్నీ ఎక్కడ అక్కడ సర్దుకోవాలి. మళ్ళీ చూడండి పిచ్చి పిచ్చి ఉంది మొత్తం. ఇలా ఉంటుంది గీత కడుతూనే. ఏదైతే కిచెన్లో సామాన్లు వచ్చేసరికి మార్నింగ్ దోమినివి అవతల వదిలేస్తానన్నమాట. ఎండిన వరకు ఇప్పుడు తీసుకొస్తా ఈవినింగ్. ఇవన్నీ ఎక్కడక్కడ సర్దిస్తుంటాను. సో అది మ్యాటర్. టైం అయితే 6 అయింది ఫ్రెండ్స్. కిచెన్లో సామాన్లన్నీ పెట్టేసి ఇక్కడ ఇవన్నీ నీట్గా పేర్చానన్నమాట. ఎక్కడక్కడ బాల్స్ అయితే ఆ మోల్కి పెట్టాను. మళ్ళీ ఎలాగో తీస్తుంది కాబట్టి. ఇప్పుడైతే హార్లిక్స్ కలిపాను గీత్కి నాకు కూడా. ఇప్పుడైతే తాగుతాము ఇద్దరం. ఇంకా మా ఆయన అయితే రాలేదు. నిన్న 5:30 వచ్చారు. ఈరోజు 6 అయితే రాలేదు.
ఇప్పుడైతే బట్టలు మార్చి పెట్టుకుంటా ఫ్రెండ్స్. మా ఆయన అయితే టైర్డ్ గా ఉందని చెప్పేసి ఇప్పుడు టైం చూడండి 6:30 అయితే సేర్ పడ్డారు అన్నమాట. ఒక అరగంట పడుకొని ఇద్దాం తర్వాత లేపేద్దామని చెప్పేసి ఇంకా అతను లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ గీతమ్మ ఉంటే అల్లరి పెడుతుందని చెప్పేసి ఇంకా ఈ రూమ్కి తీసుకొచ్చాను నేను. ఎక్కడైతే బట్టలు మార్చి పెట్టుకొని తను ఆడిపించుకుంటాను. టైం అయితే 8 అయింది ఫ్రెండ్స్. మేమైతే బట్టలు గట్ట అన్నీ మార్చి పెట్టేసుకున్నాము. గీత్ గడ్ చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో. అబ్బా సూపర్. ఏటమ్మా నిలబెడతావా? సరే చూపించు. ఏమైంది? బాగున్నా. గీత్ గడ్ ప్రమోషన్ చేసుకుందనమాట బట్టలు. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో బట్టలు. గీతు చాలా బాగుంది తెలుసా డ్రెస్? సూపర్. ఓస్ ఓస్ నిద్ర వస్తుందా నీకు? ఇప్పుడైతే ఇంకా చపాతీ చేయాలి. చపాతీ కోసం పిండి కలపాలి అనమాట. నాకు ఇక్కడ ఇద్దరు పెద్ద మనుషులు సాయం చేస్తారు అనమాట చపాతీ పిండి కలపడానికి. గీతకి అయితే ఇంకా వాటర్ కొంచెం కొంచెం వేసి ఇంకా తనే తిప్పుతుంది. ఏమి నువ్వు తిప్పుతావా? ఏటి ఏడొద్దు? ఎంత ఫస్ట్ తిప్పేస్తుంది. మళ్ళీ తిప్పు, మళ్ళీ తిప్పు. చూడండి ఎంత చక్కగా వేస్తుంది కింద లొక్కుండా. నాని గీతు ఏసి అంటది అనమాట. తన పేరు తనే చెప్పేసుకుంటుంది. గీతమ్మా నీ పేరేంటి? గీత్కర్ రస్సా నీ పేరా? గీత్కర్ రస్ అని పిలుస్తారా? నానిక. అమ్మ గీత్కర్ రస అంటుందా? నాన్న పేరు చెప్పు, నాన్న పేరు చెప్పు. ఓకే ఓకే. అమ్మ పేరు చెప్పు గీతు. గీతు వాతలేసి మాటలు వచ్చిన తర్వాత సాల్లే వదను నా కూతురుతో. అమ్మ పేరు చెప్పు, నువ్వు కలుపుతుండి. నన్ను అడుగునానే అమ్మ పేరు. అమ్మ లస్ అమ్మ నువ్వేంటని పిలుస్తావు? ఎలాగంటావు ధరణి అని? కలిపిసిన తర్వాత ఇగోండి ఫ్రెండ్స్, ఇక్కడ గీతమ్మ అయితే చపాతీలు చేస్తుంది. నేను ఒక పక్క పామాను, మా ఆయన అయితే అక్కడ ఏపిసి కూర కలిపిస్తాను. తెల్లవారు నేను ఉండా నా అందరికి తెలుసు నేను ఉండను. నువ్వే పక్క నుంచుకొని చూడండి ఫ్రెండ్స్, చపాతి మాడిస్తారు. అది అయిపోతుంది నాని ఆపి ఎక్కువసేపు వండి. చూ ఫ్రెండ్స్ చపాతి మాడిపోయింది ఫ్రెండ్స్. పెద్ద హీట్కి అయిపోతుంది. సో చూసారా మా ఆయన వంటగదిలోకి వస్తే ఇలాగే జరుగుతుంది. అందుకే నాని ఎందుకు నాని నీకు కష్టం అని అంటే వినరు, వస్తారు. ఆనియన్ ఉండు, లెమన్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వద్దా? ఉంది ఫ్రిడ్జ్లో. మేమైతే 9:05 అయింది ఫ్రెండ్స్. ఇంకా డిన్నర్ గట్టా కంప్లీట్ అయిపోయింది. నేను స్నానం కూడా చేసేసాను. మళ్ళీ అసలు ఒక్క ఉంటుంది, అసలు నేనైతే ఉండలేకపోతున్నాను. ఏంటి అసలు చలికాలం వచ్చేసింది కానీ చలి మాత్రం వేయటం లేదు, ఎండగానే ఉంటుంది. సో గీత్కా కూడా మళ్ళీ స్నానం చేసి రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయింది అనమాట ఇక్కడ పడుకోవడానికి. సో ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ. బాయ్. ఐ లవ్ యూ.